ఊరి ప్రజలందరూ చంద్రిక దయ్యాన్ని తరిమేసిన తర్వాత శేఖర్ ఊరి ప్రజలందరినీ దూషించి ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. ఆమెను వెతుక్కుంటూ అడవిలోకి ప్రవేశించి, చంద్రిక ఎక్కడున్నా? చంద్రిక, నేను శేఖర్ను వచ్చాను, ఒక్కసారి నాకు కనిపించవా అని పిలవసాగాడు. కాని అక్కడెవ్వరూ కనిపించలేదు. చంద్రిక, చంద్రిక అంటూ అడవి మొత్తం గాలిస్తుండగా ఇంతలో దూరంగా చంద్రిక ఏడుస్తూ కనిపించింది. ఆమెను చూడగానే శేఖర్ ఎంతో ఆనందంతో ఆమె దగ్గరికి పరిగెత్తుతుండగా ఇంతలో కొన్ని దయ్యాలు ఆమె దగ్గరకొచ్చి ఆమెతో మాట్లాడడం చూసి శేఖర్ రహస్యంగా మాటలు వినడం ప్రారంభించాడు. చంద్రిక, ఇటు చూడు, నేను దయ్యాల పెద్దగా నీతో మాట్లాడుతున్నాను. నువ్విక్కడ ఎందుకున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు? ఆ మాటలు విన్న చంద్రిక ఎంతో బాధపడుతూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. పిచ్చిదానా, నేనప్పుడే చెప్పాను మనుషుల్ని నమ్మొద్దని, వాళ్లు వారి స్వార్థం కోసం మనల్ని మోసం చేస్తారని. ఇప్పుడు నీకు కూడా అదే జరిగింది. నిజమే, కానీ అందరు మనుషులు అలా ఉండరు. నా భర్తకి ఈ విషయం ఏమీ తెలియదు. ఆయన లేని సమయం కనుక నేను మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు భర్త ఎవరు? ఆ శేఖరా? సరిపోయింది, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దయ్యానివి, అతను మనిషి. దయ్యాలకు మనుషులకు మధ్య విరోధమే గాని ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. దయ్యం పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత చంద్రిక సోదరైన మరో దయ్యం చంద్రికతో, చూడు చంద్రిక, మనం దయ్యాలు, వాళ్ళు మనుషులు. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం అంటే అది సృష్టికి విరుద్ధం. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని మాతో పాటు వచ్చేయి. ఆ మాటలకు చంద్రిక, మీరెన్నైనా చెప్పండి, స్వచ్ఛమైన ప్రేమ మనుషులకు మాత్రమే కాదు ఎవరికైనా ఉంటుంది. ఆ దయ్యాలకు మనుషులకు మధ్య అయినా సరే నేను నా భర్తను విడిచి ఎక్కడికి రాను అని తెగేసి చెప్పింది. ఆ మాటలకు దయ్యం పెద్ద కోపం వచ్చి, ఎంత చెప్పినా నీ బుర్రకు అర్థం కావడం లేదా అంటూ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. అమ్మో, నన్ను కొట్టద్దు, కొట్టద్దు, నేనే తప్పు చేయలేదు. ఆమెను బాధించడం చూసిన శేఖర్ తట్టుకోలేక పరుగున ఆమె దగ్గరికి వెళ్లి ఆ దయ్యంతో, వద్దొద్దు, ఆమెనేం చేయకండి, కావాలంటే నన్ను శిక్షించండి. ఇలా జరగడానికంతటికీ కారణం నేనే. ఆమె గురించి తెలిసి కూడా అది మరిచి ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లాను. నన్ను శిక్షించండి అని అడ్డుపడ్డాడు. నిజమే, దీనికంతటికీ కారణం నువ్వే. నిన్ను చంపితే గానీ ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. చూడండి, నా భర్తకి ఏమైనా జరిగిందో నేను మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలీదు. అంతవరకు వచ్చిందన్నమాట, మిమ్మల్నిద్దరినీ ఏం చేస్తానో చూడండి. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి, మా పాటికి మేం దూరంగా వెళ్లి ఎక్కడైనా జీవిస్తాం అని బ్రతిమలాడాడు. దయ్యం పెద్ద మనసులో, ఒక మనిషి ఇంతగా ప్రాధేయపడ్డవేంటి అనుకొని శేఖర్తో, నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. మనుషులందరూ స్వార్థపరులు కారన్ను నిరూపించావు. నువ్వు చంద్రికపై చూపిస్తున్న ప్రేమ స్వచ్ఛమైంది. మీ ప్రేమను విడదీయడం సరికాదు. సరే, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను, ఎక్కడికైనా వెళ్లి జీవించండి. ఇంతలో ఊరి ప్రజలు కూడా చంద్రికా శేఖర్ను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు. చంద్రిక, మమ్మల్ని క్షమించమ్మా, మేం నీ పట్ల చేసిన దానికి సిగ్గుపడుతున్నాం, మమ్మల్ని క్షమించు అంటూ ప్రాధేయపడ్డారు. శేఖర్ని కూడా క్షమాపణ కోరుకున్నారు. దాన్నంతా చూస్తున్న దయ్యాలు, ఆ దయ్యాల పెద్ద కూడా, మనుషులందరూ మంచివాళ్లే, పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే వాళ్ళు అలా చేయాల్సి వస్తుందని తెలుసుకున్నాయి. శేఖర్ చంద్రికలు మళ్లీ తిరిగి ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో చూద్దాం.